హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు మీరు వీజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా, మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి వీజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సంబంధించిన కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేశాను, బట్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో డిలీట్ చేశాను. సో అందుకని మన యూట్యూబర్స్ కొంతమంది వ్యూవర్స్ అడిగారు అన్న ఇలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయమ్మా అని. సో అందుకని అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఓకే, నేను మళ్ళీ రీషూట్ చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, చూడండి. ఓకే, ఫస్ట్ అసలు 10 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్ కామర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంవి. ఓకే, నేను మళ్ళీ నేను సెకండ్ ఇయర్ కామర్స్ తెలుగు మీడియం కూడా అప్లోడ్ చేశాను. ఓకేనా, ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడవచ్చు. ఓకే, చూడండి. డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్. డిస్కస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిన్సిపల్స్ అనేవి సమ్ మిస్టేక్ పడింది. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డెఫినేషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సిబి అండ్ ఇట్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిస్క్రైబ్ ద రైట్స్ ఆఫ్ ఏ కస్టమర్ యాజ్ పర్ సిపిఏ అంటే కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద రిడ్రెసల్ అండ్ మెకానిజం అవైలబుల్ టు కస్టమర్స్ అండర్ ద కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఈ సిక్స్ అనేవి 10 మార్క్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 5 మార్క్స్ చూద్దాం. 5 మార్క్స్లో వచ్చేసరికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్, ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్, రిలేషన్షిప్ బిట్వీన్ ఎంటర్ప్రీనర్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్, టైప్స్ ఆఫ్ ట్రేడ్, టైప్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ ట్రేడ్, హోమ్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్ డిఫరెన్సెస్, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెడ్జ్, నెక్స్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్. ఓకే, రోడ్స్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎల్ఐసి. నెక్స్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ డిఫరెన్సెస్ అబౌట్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా, ఈ 13 వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, 5 మార్క్స్ సంబంధించినవి. ఓకేనా, ఇప్పుడు 2 మార్క్స్ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్, మీనింగ్ ఆఫ్ ఎంటర్ప్రినర్, డెఫినేషన్ ఆఫ్ హోల్సేలర్, నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ రిటైలర్, వాట్ ఈస్ మెంట్ బై సెడ్జ్, ఇంటర్పోర్ట్ ట్రేడ్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, రీ ఇన్సూరెన్స్, డబుల్ ఇన్సూరెన్స్, ఎండోమెంట్ పాలసీ, నెక్స్ట్ హోల్ లైఫ్ పాలసీ, కార్గో ఇన్సూరెన్స్, ఫ్రైట్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ బాండెడ్ వేరోస్, క్యాష్ క్రెడిట్, ఫైనాన్షియల్ మార్కెట్, మనీ మార్కెట్, ట్రెజరీ బిల్స్, ఓటీసీఐ, నెక్స్ట్ సెన్సెక్స్, నెక్స్ట్ నిఫ్టీ, మీనింగ్ ఆఫ్ కస్టమర్, నేషనల్ ఫారమ్స్, డిస్ట్రిక్ట్ ఫారమ్స్, వాట్ ఈస్ కస్టమర్. ఓకే, అదంటే ఏంటంటే డెఫినేషన్ ఆఫ్ మహాత్మా గాంధీ. ఓకే, మహాత్మా గాంధీ కస్టమర్ గురించి డెఫినేషన్ ఇచ్చాడు. ఓకే, అది ఫ్రెండ్స్ ఆన్సర్ అనేది. ఓకేనా, ఇది ఇంతవరకు వచ్చేసరికి కామర్స్ సంబంధించినవి. ఇప్పుడు అకౌంట్స్కి సంబంధించిన థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 5 మార్క్స్లో వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద కేటగిరీస్ ఆఫ్ షేర్ క్యాపిటల్, టైప్స్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ షేర్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, డిఫరెన్సెస్ బిట్వీన్ మాన్యువల్ అకౌంటింగ్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం ఫ్రెండ్స్. వాట్ ఈస్ మెంట్ బై హానర్ అండ్ డిజాన్ హానర్ ఆఫ్ బిల్స్, రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మెథడ్, స్టైపెండ్ మెథడ్, డెలిగేట్ కమిషన్, లెజసీ, నెక్స్ట్ సాక్రిఫైజింగ్ రేషియో అండ్ గెయినింగ్ రేషియో, నెక్స్ట్ ఈక్విటీ షేర్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ క్యూ పడింది ఎంట్రీ సిస్టమ్. నెక్స్ట్ వాట్ ఆర్ ద డేస్ ఆఫ్ గ్రేస్, నెక్స్ట్ టాయిల్ రేట్, నెక్స్ట్ అబ్సలెన్స్ సబ్స్క్రిప్షన్, నెక్స్ట్
rate of depreciation formula, special and general donations. Next, two causes of depreciation. Next, noting charges, accounting sales, authorized capital, ready to accounting software. నెక్స్ట్ గుడ్ విల్. ఓకేనా, వీటి వరకు ఈ అకౌంట్స్కి సంబంధించిన 2 మార్క్స్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా కామర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, నేను మిగతా సివిక్స్ అండ్ ఎకనామిక్స్ కూడా అప్లోడ్ చేశాను. ఓకేనా, వాటి యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.